న్యూస్ నైన్ టుడే ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు హర్షిత. ముందుగా ముఖ్యాంశాలేంటో చూద్దాం. సిద్దిపేట జిల్లాలో వైన్స్ వద్ద తోపులాట, ఒకరు మృతి. లక్నోలోని హోటల్లో అగ్ని ప్రమాదం, ఇద్దరు మృతి, ఆరుగురికి తీవ్ర గాయాలు. సిద్దిపేట జిల్లాలో పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో శిక్షణా తరగతులు ప్రారంభించిన శ్రీ ఐ రాములు. రైతు బీమాకి ఎల్ఐసి వారి టోల్ ఫ్రీ నెంబర్. బీజేపీ ఆధ్వర్యంలో ఈ నెలలో మొదలు కానున్న జన చైతన్య యాత్రలు. కందుల దిగుమతి నిలిపివేయాలని కేంద్రానికి లేఖ రాసిన మంత్రి హరీష్ రావు. రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా జైపూర్ శివాలయంలో పూజలు నిర్వహించిన కార్యకర్తలు. ఏటీఎం మెషిన్లో విచిత్ర ఘటన, నగదు కొరికేసిన ఎలుక. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం పరిధిలోని ఒక వైన్స్ పర్మిట్ రూమ్లో ఓనర్ బంధు కొత్త వర్ణయ్య అనే వ్యక్తి బాకీ నిమిత్తం తన బంధువు వద్దకు రాగా అక్కడే ముగ్గురు వ్యక్తులు మద్యం మత్తులో గొడవ పడుతుండగా వర్ణయ్య వారిని ఆపడానికి వెళ్లి తోపులాటలో కింద పడి తలకు గాయమైంది. ఆసుపత్రికి తరలిస్తుండగా వర్ణయ్య మరణించాడు. వర్ణయ్యకు ఇద్దరు కుమారులు కాగా చిన్న కుమారుడు అంగవైకల్యంతో బాధపడుతున్నాడు. పెద్ద కుమారుడు వారం రోజుల కిందట రోడ్డు ప్రమాదంలో గాయాలయ్యి కోమాలో ఉన్నాడు. అందుకు డబ్బులు అవసరమై వైన్స్ వద్దకు రాగా అతడు మరణించడంతో అతడి భార్య పిల్లలు రోడ్డున పడ్డారు. ఇద్దరు కుమారులుండి తలకొరివి పెట్టించుకోలేకపోయాడు. తన తల్లి తలకొరివి పెట్టింది. తన బంధువులు స్థానికులు తమకు అనుమతి ఉన్న వైన్స్ దగ్గరే ప్రమాదం జరిగింది, కావున ప్రభుత్వం వారిని ఆదుకోవాలని కోరారు. ఇలాంటి దుస్థితి మరెవరికి రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఒక బండి మీద పోయి ఒక గాయల పడ్డాడు, పొక్కల ఒక నదిలో పడ్డాడు. నదిలో పడి అక్కడనే కోమలకు వెళ్ళిపోయిండు. కోమలకు వెళ్ళిపోయి ఇక్కడికి నెల 15 రోజులు ఆయన కోమలు ఉండి ఎన్ని డబ్బులు మస్తు 10 లక్షల డబ్బులు అయినా కానీ ఇంకా కూడా తెలుసుకుంటలేడు కోమలకు వెళ్ళి. అయితే చిన్నపిల్లగాడు వికలాంగులు, ఆయన పుట్టిన నుంచేలే కాళ్ళు లేవు, రెక్కలు లేవు. తినబెడితే తింటాడు, పండబెడితే వంటాడు, దొడ్డికి వస్తే కడగాలి, మూత్రం వస్తే ఒలకవయ్యాలి. ఈ పరిస్థితులు ఉన్నది. ఇక్కడ ఆయన ఇన్ని లక్షలు తెచ్చి అక్కడ పెట్టినాక కూడా పశువులు అందకుంటే ఇంటికొచ్చిండు. ఇంటికొచ్చి పశువులు తీసుకుపోతామని ఇంటికొచ్చి ఎవరినో పశువులు అడుక్కొని అక్కడ పోయినాక ఆడ ఆ బీర్ షాప్ అది ఏం షాప్, ఆ షాప్ కాడికి పోయినాక అక్కడ కొట్టుకుంటురట. కొట్టుకుంటుంటే పోయి అక్కడ నిలబడి మీరు కొట్టుకోవద్దు అని అక్కడ ఆపటానికి పోతే ఆ పరిస్థితిగా అదే తోటి కుర్చీతోటి ఆయనను కొట్టి చంపడం జరిగింది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ఒక ప్రముఖ హోటల్లో మంగళవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. చార్బాగ్ ప్రాంతంలోని ఎస్ఎస్జే ఇంటర్నేషనల్ హోటల్లో అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. భవనంలోని మొదటి అంతస్తులో చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా మరో 5 గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. వీరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రమైన పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీస్ అధికారులకు పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ గారి ఆధ్వర్యంలో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్పై శిక్షణా తరగతులు హైదరాబాద్ డీజీపీ కార్యాలయం నుండి వచ్చిన హైదరాబాద్ సిటీ పోలీస్ సీనియర్ లీగల్ అడ్వైజర్ శ్రీ ఐ రాముల్ గారు ఈ తరగతులు నిర్వహించారు. ఇవి ప్రశ్నలు వేసుకుంటే మీకు ఆటోమేటిక్గా తెలిస్తే కొన్ని విషయాలు దెన్ యూ కెన్ యూటిలైజ్ యూ కెన్ యూజ్ యువర్ మైండ్ అండ్
రైతు బీమాపై అనుమానాల నివృత్తికి ఎల్ఐసి టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి కోరారు. ముంబై నుంచి ఎల్ఐసి అధిపతి రఘుపాల్ సింగ్ నేతృత్వంలోని బృందం నిన్న నగరానికి వచ్చింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పార్థసారథి మాట్లాడుతూ రైతు నామినీ మైనర్ అయితే మరెవరైనా నియమించుకోవాల్సి ఉంటుందన్నారు. ఆగస్టు 15 తర్వాత జారీ అయ్యే కొత్త పాస్ పుస్తకాలు పొందే రైతుల బీమాను నమోదు చేసేటప్పుడు వయసుకు సంబంధించి ఆ నెల 1వ తేదీని పరిగణలోకి తీసుకోవాలన్నారు. పథకం సక్రమ అమలుకు రాష్ట్ర స్థాయి నోడల్ అధికారిని నియమించాలని ఆయన సూచించారు. బీజేపీ ఆధ్వర్యంలో ఈ నెలలో జన చైతన్య యాత్రలు మొదలు కాబోతున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా పలు కమిటీలను ఏర్పాటు చేసింది. ఇందులో కీలక సలహా కమిటీని 4 ఏర్పాటు చేసింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు, ఎంపీ బండార్ దత్తాత్రేయ, బీజేఎల్పీ నేత కిషన్ రెడ్డి, శాసన మండలిలో పార్టీ నేత రామచంద్రరావులు ఉన్నారు. కందుల దిగుమతి నిలిపివేయాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన అధికారులతో వివిధ అంశాలపై సమీక్షించారు. కందులను కేంద్రం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుందన్నారు. రాష్ట్రంలో కొన్న కందులను మార్కెట్లోకి పూర్తిగా విడుదల చేశాకే ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలన్నారు. దీనిపై కేంద్రానికి లేఖ రాయాలని ఆయన ఆదేశించారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన వరి, మొక్కజొన్న, జొన్న వంటి పంటల మద్దతు ధరలను ప్రభుత్వం వెంటనే చెల్లిస్తోందన్నారు. నేడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ 48వ పుట్టినరోజు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు రాహుల్ పేరున జైపూర్ శివాలయంలో భారీ ఎత్తున పూజలు నిర్వహించారు. ఈ విషయం గురించి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సెక్రటరీ సురేష్ మిశ్రా మాట్లాడుతూ, ఈ రోజు మా పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పుట్టినరోజు. రాహుల్జీ పుట్టినరోజు వేడుకలను చాలా పెద్ద ఎత్తున నిర్వహించాలనుకుంటున్నాము. 2019లో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీయే విజయం సాధించి రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడు. అందుకే రాహుల్ గాంధీ ప్రధాని కావాలని జైపూర్ సంగనీర్ రోడ్లోని శివాలయంలో పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. ఏటీఎంలో నో క్యాష్ బోర్డులతో ప్రజలు అల్లాడుతుంటే అస్సాంలోని ఓ ఏటీఎంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. టిన్సుకియా లైపులి ప్రాంతంలోని ఓ ఏటీఎంలో ఉంచిన 12 లక్షలను ఎలుక కొరికేసింది. మే 19 ప్రైవేట్ సెక్యూరిటీ కంపెనీ ఈ ఏటీఎంలో 29 లక్షల విలువైన 2000 రూపాయలను 500 నోట్లను నింపింది. ఆ మరుసటి రోజు నుంచి ఏటీఎం పనిచేయడం లేదని స్థానిక పత్రిక పేర్కొంది. జూన్ 11 సెక్యూరిటీ కంపెనీ ప్రతినిధులు ఏటీఎంను తిరిగి ఓపెన్ చేయగా 12 లక్షలను ఎలుక కొరికేసి చిందరవందరగా పడేసిందని గుర్తించారు. మెషిన్లో దొరికిన ఎలికే ఈ పనిచేసిందని భావిస్తున్నారు. దీనిపై టిన్సుకియా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా సోషల్ మీడియాలో ఇది ఫేక్ న్యూస్ అంటూ కొందరు నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. సిద్దిపేట జిల్లాలో వైన్స్ వద్ద తోపులాట, ఒకరు మృతి. లక్నోలోని హోటల్లో అగ్ని ప్రమాదం, 2 మృతి, 6 తీవ్ర గాయాలు. సిద్దిపేట జిల్లాలో పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో శిక్షణ తరగతులు ప్రారంభించిన శ్రీ ఐ రాములు. రైతు బీమాకి ఎల్ఐసి వారి టోల్ ఫ్రీ నెంబర్. బీజేపీ ఆధ్వర్యంలో ఈ నెలలో మొదలు కానున్న జన చైతన్య యాత్రలు. కందుల దిగుమతి నిలిపివేయాలని కేంద్రానికి లేఖ రాసిన మంత్రి హరీష్ రావు. రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా జైపూర్ శివాలయంలో పూజలు నిర్వహించిన కార్యకర్తలు. ఏటీఎం మెషిన్లో విచిత్ర ఘటన, నగదు కొరికేసిన ఎలుక. క్షణం తాజా వీక్షణం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టుడే. ప్రజాశ్రేయస్సే మా లక్ష్యం.